నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని కొనియాడిన వైసీపీ నేతలు జీవీఎంసీ కైవసంకై అందరం సమిష్టిగా పనిచేయాలని పిలుపు రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన ఏయూ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని ప్రశంస నసింకోట ఎంఆర్ఓ కార్యాలయంలో సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పలు రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నేతలు తెలుగు ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందంటున్న కేకే రాజు రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణయుగమేనని ప్రశంసించిన ఎమ్మెల్యే అధికార ప్రజారంజక పాలనతో ప్రజల హృదయాలు సుస్థిరంగా నిలిచిపోయారని వ్యాఖ్యలు డిటైల్స్ చూస్తే నగరంలోని వైసీపీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది పలువురు నాయకులు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమాలేనని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలుపించుకోవడమే వైఎస్ఆర్కు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు మద్దిలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ 11వ వర్ధంతి కార్యక్రమం జరిగింది వైఎస్ విగ్రహానికి వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎంపీలు ఎంబీవీ సత్యనారాయణ మాధవి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఏపీ చరిత్ర ఉన్నంతకాలం రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిగా ఉంటారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు సంక్షేమానికి వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు విశాఖ అరకు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ మాధవిలు మాట్లాడుతూ ప్రతి పేద గుండెలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు దేశంలో మొట్టమొదటిసారి ఫీజు రీఎంబర్స్మెంట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఆయనన్నారు వైసీపీ నగర పార్టీ అధ్యక్షుడు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తైనాల విజయకుమార్ మళ్ళా విజయప్రసాద్ తిప్పల గురుమూర్తిరెడ్డి పంచకల రెహమాన్ రవిబాబు చింతలపూడితో పాటు నియోజకవర్గ కన్వీనర్లు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు ఈరోజు 11 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో గాని అటు తెలంగాణలో గాని ప్రతి ఒక్కరూ మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలబడిపోయినారని అన్నానంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన మంచితనమే దానికి కారణమన్నటువంటిది మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ కాలంలో ఒక మనిషి గాని మరణించినట్లయితే 11వ రోజు కార్యక్రమానికి కూడా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నటువంటి ఈ కాలంలో ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ మానవ సంబంధాలు ఎలా తెగిపోతున్నాయి అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు కరోనా బారిన పడినటువంటి ఒక పేషెంట్ చనిపోతే కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేనటువంటి నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఈ రోజు కూడా ఆయనటువంటి వచ్చినటువంటి వాళ్ళని కరోనా సమయంలో కూడా అప్యాయంగా హత్తుకోవడం కరచాలనం చేయడం ఇవన్నీ కూడా అన్నిటికీ మించి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తనకి ఏదన్నా అవుతుంది కరోనా వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ఆ మహానేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అభినందనలు తెలియజేయాలి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా ఆయన కొనసాగిస్తున్నటువంటి ఈ మంచి పరిపాలన
ఆయన చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా ఈ రోజు ప్రజలకు ఎంతో మేలు చేస్తూ కొనసాగిస్తున్నటువంటి ఆయనకి నిజంగా మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎంత ఫీజు మరి రీయింబర్స్మెంట్ పట్టబట్టే ఈ రోజున చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే రాజశేఖర్ గారి పుణ్యమే అది అయిపోయిన తర్వాత మళ్ళీ గత ప్రభుత్వాలు ఫీజు పంచకపోయినా ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ చేసే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం దేశంలో అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆరోగ్యశ్రీ కానీ మరి పేదవారికి వెళ్ళిన ఇళ్ళు కానీ మరి ఇప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 లక్షలు ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి దేశంలో అది రికార్డు అది ఇలా చెప్పుకుంటూ వెళితే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అందుకే ఈనాడు కూడా మరి ఎంతకాలం భౌతికంగా మన దూరం అయినా కూడా మరి ఆయన ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు 10 వరకు 11 వరకు ఆయన ఉన్న టైంలో తప్ప తర్వాత ఏ రకమైన అభివృద్ధి విశాఖపట్నం లేదని జరగలేదనేది మనందరం చెప్పగలం ఎందుకంటే ఆయన ఏ రోజైతే మనకి సాఫ్ట్వేర్ కానీ లేకపోతే బీఆర్టీస్ రోడ్ కానీ ఫార్మా కానీ లేకపోతే హెల్త్ సిటీ కానీ ఇన్ని కార్యక్రమాలు మనం తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి దిశగా వెళ్లేదని ఆయన కృషి చేశారు ఇవాళ ఆయన మన మధ్యలో లేపైనా ఆయన ఆత్మ శాంతించాలని ఆయన 44వ వార్డులో వైసీపీ నేత బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ నేత బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం 44వ వార్డులో జరిగింది. ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెకె రాజు బాణాల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో రాజశేఖర రెడ్డి సుస్థిర స్థానాన్ని పొందారని అన్నారు. 44వ వార్డులో సోదరుడు బాణాల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకి వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రంగల జగన్నాథం గారికి, చొక్కాల వెంకటరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి లక్ష్యం మనందరి బాధ్యత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నత కోసం కలలు కన్నారో ఆ కలలు నిజం చేయటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిలో మనందరం కూడా చేయి చేయి కలిపి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న రాజ్య సాకారానికి మనందరం కూడా కృషి చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ. సినీ నటులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని లఘు చిత్ర ట్రైలర్ను జనసేన నేత అభిమానుల మధ్య ఆవిష్కరించారు. జన సైనికులు చేసిన సేవా కార్యక్రమాలు నేతలు ప్రశంసించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆర్య టీం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్పై నిర్మించిన లఘు చిత్ర ట్రైలర్ పాటను అభిమానుల మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన జనసేన నాయకుడు ముక్కా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం జనసేన కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్ హాజరై చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆర్య టీం తెలిపింది. ఈ సందర్భంగా ముక్కా శ్రీనివాసరావు ఉషాకిరణ్లు మాట్లాడుతూ జన సైనికుల వెన్నెముకగా నిలిచి పార్టీని ముందుకు నడిపించడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు ఆర్యతో పాటు సలీం, సురేష్, కృష్ణ, కరీం, మధు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పాంచ్ పవర్ కిక్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో టాగూర్రామ్ గారి డైరెక్షన్ లో ఆర్యా టీమ్ సలీం, సురేష్, క్రిష్, కరీం, రఘు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఈరోజు సామాన్యుని ధైర్యం అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ని తీయడం జరిగింది. మరి ఆ ఫిల్మ్ యొక్క టీజర్ ని అలాగే మోషన్ పోస్టర్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ రాష్ట్ర రాజకీయాలలో తనదైన చెరగని ముద్ర వేసుకుని అతి సామాన్యులు సైతం ఈరోజు ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే చాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతతో సంబంధం లేదు, జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటే చాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో తనదంటూ చెరగని ముద్ర వేసుకుంటూ ముందుకు వచ్చి అనేక మందిని ఈరోజు రాజకీయ పరంగా రాజకీయ భవిష్యత్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకులు చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పుట్టినరోజుకి ఆయనకి పుట్టినరోజు కానుకగా ఈ ఆర్యా టీం ఏదైతే ఉందో, ఈ కుర్రోలు రియల్ జన సైనికులు, వీళ్ళు ఆయన యొక్క బయోగ్రఫీ ఏదైతే ఈ సామాన్యుడి ధైర్యం ఉందో ఒక మూవీ రూపంలో ఒక
ఒక డాక్యుమెంటరీ తీసి ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. పర్వాలేదు, చాలా కష్టపడ్డారు, వాళ్ళ సొంత డబ్బులు కష్టపడి తీసుకుని వాళ్ళ పాకెట్ మనీ దగ్గర చేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలకు చూపించాలి, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజలందరికీ తెలియాలి. ఇలాంటి మంచి వ్యక్తి ప్రజలు కసింకోట ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి అనంతరం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముచ్చటించి సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరతీశారు. అనకాపల్లి కసింకోట ఎంఆర్ఓ కార్యాలయంలో అకస్మాత్తుగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీల భాను ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారులు కసింకోట ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కార్యాలయ సిబ్బంది పనితీరును స్థానిక ఎంఆర్ఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి అధికారి ప్రజలకు చేరువై వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని అడిషనల్ ఎస్పీ షకీల భాను సూచించారు. తన పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి అందించారని ఏయూ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. రిజిస్టర్ కార్యాలయం సమీపాన గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాల కారణంగా తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయారన్నారు. ఒక 3-4 డేస్ మనం పోస్ట్‌పోన్ చేసి తర్వాత విగ్రహాన్ని మొట్టమొదటి విగ్రహంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పెట్టి పర్మిషన్ తీసుకుని దీన్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ విగ్రహం పెట్టడంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక్క పైసా కూడా మనం ఖర్చు పెట్టలేదు. ఇది కేవలం మీరందరూ కలిసి కావాలనుకున్న నేపథ్యంలో మనం పెట్టుకున్నటువంటి ఈ విగ్రహం. రాజశేఖర రెడ్డి గారి సేవలు ఎనలేనివి. ఈ నేల, ఈ నింగి, ఈ గాలి, మన ఊపిరి, ఈ నాలుగు ఉన్నంత వరకు కూడా మరవలేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలనతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ కొనియాడారు. నియోజకవర్గంలో పలు చోట్ల వైకాపా శ్రేణులు నిర్వహించిన వైఎస్ఆర్ 11వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెందుర్తి, చినముష్టివాడ, వేపగుంటలోని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ దూరమై 11 ఏళ్లు గడిచిన ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి జనహృదయ నేతగా కీర్తి గడించారన్నారు. తండ్రి బాటలోనే సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. వైఎస్ఆర్ హయాంలో సర్పంచ్గా, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా తాను ప్రజలకు సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్మరించుకునేటువంటి వ్యక్తి వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక 5 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయగలమా అని ఆలోచించుకునేటువంటి విధంగా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి. మరి నిజంగా నా అదృష్టం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నేను ఒక పంచాయతీ సర్పంచ్గా, అదేవిధంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, పేదరికం చదువుకు అడ్డు రాకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి కొన్ని లక్షల మందిని డాక్టర్లు, ఇంజనీర్లు చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. మునగపాక మండలం వడ్రాపల్లి గ్రామంలో వ్యవసాయ కూలీ పనిచేస్తున్న మహిళ పిడుగుపాటుతో దుర్మరణం పాలైంది. వాడ్రాపల్లి గ్రామాలకు వెళ్లే రహదారికి ఆనుకుని ఒక పొలంలో 3 మహిళలు వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా గాలి వర్షం రావడంతో పక్కనే ఉన్న మర్రి చెట్టు వద్దకు పరుగులు తీశారు. అదే సమయానికి ఒక్కసారిగా పిడుగుపడ్డంతో గొడుగుల అప్పల నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా 2 పక్కకు పడిపోవడంతో వారికి ప్రమాదం తప్పింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సాగర తీరంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, పలువురు ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇరవై ఏడవ వార్డులో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు గొలగాని రాము, లక్ష్మి నిర్వహించారు. రాజశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేసిన కృషిని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం వైసీపీ నాయకురాలు గొలగాన లక్ష్మి ఆధ్వర్యంలో సీబీఎం కాంపౌండ్ అమర్ నగర్ లో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఆయనకు నివాళులర్పించారు. అనంతరం గొలగాని లక్ష్మి, గొలగాని రాము మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరుగని సంక్షేమం, అభివృద్ది రాజశేఖరుడి పాలనలోనే సాధ్యమైందన్నారు. వైఎస్ఆర్ హయాంలో పాలన ప్రజలకు స్వర్ణయుగమేనని గుర్తు చేశారు. తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం వైసీపీ నాయకురాలు గొలగాన లక్ష్మి ఆధ్వర్యంలో సీబీఎం కాంపౌండ్ అమర్ నగర్ లో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఆయనకు నివాళులర్పించారు. అనంతరం గొలగాని లక్ష్మి, గొలగాని రాము మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరుగని సంక్షేమం, అభివృద్ది రాజశేఖరుడి పాలనలోనే సాధ్యమైందన్నారు. వైఎస్ఆర్ హయాంలో పాలన ప్రజలకు స్వర్ణయుగమేనని గుర్తు చేశారు. తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్రాన్ని పాలిస్తూ పేద ప్రజలకు బాస్టుగా నిలుస్తున్నారని కొనియాడారు. వైఎస్ కుటుంబ పాలన అంటే ఆంధ్రులకు రామరాజ్యమేనన్నారు. ఎందుకంటే మాకు రాజన్న లేని లోటు అంటూ మాకు లోన్ ఇప్పుడు లోటు అంటూ మాకు లేదు. ఎందుకంటే జగనన్న తండ్రికి మించిన తనయుడు వచ్చి మహిళలు అందరికీ అందరి మనసుల్లో కొలువుండి అందరి ఆశయాలు తీరుస్తామన్నారు. ఎన్నెన్నో మరెన్నెన్నో పథకాలు పెట్టి, ఊహించలేని పథకాలు పెట్టి అందరికీ కష్టాలన్నీ తీర్చి రాజన్న లేని లోటు అంటూ మాకు తీరుస్తున్నారు. కాబట్టి రాజన్న మా గుండెల్లో అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారు. అది నువ్వు ఎక్కడున్నా అది నా ఆత్మ సంతోషించిగా మేము ఇప్పుడు కొవ్వొత్తులు రాలి నివాళులు అర్పిస్తున్నాము. రాజశేఖర్ గారు చనిపోయారని ఎవరికి కూడా అంటే పేద ప్రజలందరి గుండెల్లో కూడా నిలిచే ఉన్నారు. అతను చనిపోలేదు. ఎందుకంటే ఈరోజు వృద్ధులు చాలా మంది, ఈరోజు వృద్ధులందరూ కూడా కష్టపడలేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి అందరికీ చెయ్యోతగా నిలబడి నేనున్నాను, అందరికీ అక్క చెల్లెమ్మలేటి అన్నదమ్ములేటి అందరికీ కూడా నేనున్నానని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డ్ వైసీపీ మహిళా నాయకురాలు ఎన్ లక్ష్మి, గోవిందమ్మ, రత్న, పోలమ్మ, బుజ్జమ్మ, పోలిపిల్లమ్మ, లక్ష్మి, తౌడమ్మ, నరసమ్మ, నూకరాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేత శంకర్రావు ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం 49వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 49వ వార్డు ఎన్జీఓస్ మసీద్ కాలనీ వద్ద వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కెకే రాజు హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శులు రొంగలి జగన్నాథం, చుక్కకల వెంకట్రావు, వార్డు మహిళా నాయకులు సత్యవతి, ఈశ్వరి, లంకా సుధాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు యువజన విభాగం నాయకులు మౌళి మాట్లాడుతూ పథకాల అమల్లో తండ్రిని మించిన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. ఈ ఓల్డేజ్ హోమ్ను పేదలకు దుప్పటి పంచడం మరియు కేకే రాజు గారి చేతుల దగ్గర
दिवंगत नेता वैएस राजशेखर रेड्डी गारी फोन चित्रपटा की पूलमाले मूल जी कार्यक्रम में नल्बे तुम वार्ड सीनियर नायक महिला कार्यकर्त महिला नायक अंदर विचे कार्यक्रम తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సాగర తీరంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. కోర్టులో ఉన్న తమ భూమిని లాక్కునేందుకు పిఆర్ఎస్ నాయుడు అనే వ్యక్తి ప్రయత్నం చేస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అచ్యుతాపుర మండలం భోగాపురం స్థానిక రైతు కుండ్రపు వరలక్ష్మి పైల వెంకటస్వామి బాబులు ఆరోపించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ కోరారు. అనంతరం వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. భోగాపురంలో తమకు 30 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందన్నారు. తమకు ఎవరైతే భూమిని అమ్మకం జరిపారో వారి వద్ద అదే భూమిని కొనుగోలు చేసినట్లు నాయుడు తప్పుడు డాక్యుమెంట్లతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇరుపక్షాల మధ్య కోర్టులో వివాదం నడుస్తూ ఉండగా ఆ స్థలంలో కొంత భాగాన్ని నవరత్న ఎస్టేట్ అనే సంస్థకి అమ్మి తమను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ కోరారు. 2003లో పిఆర్ఎస్ నాయుడు 2003 సంవత్సరంలో అచ్యుతాపురం ఎంఆర్ఓ గారు సైన్ లేకుండా ఒక తప్పుడు లెటర్ ఒకటి సృష్టించి కోర్టులో వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి దానిపైన హైకోర్టులో కూడా జడ్జిమెంట్ అనేది ఇచ్చేయడం జరిగింది. మాకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ కూడా మేము సుప్రీంకోర్టును కూడా వెళ్ళామండి. వెళ్తే అక్కడ అడ్మిషన్ స్టేజ్లోనే డిస్మిస్ అయింది. అయిన తర్వాత హైకోర్టులో కూడా జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా హైకోర్టు జడ్జిమెంట్ని ఖాయం చేసింది. దానిలో కూడా మెయిన్ షూట్ అన్నది సెకండ్ ఏడీజే కోర్టులో జిల్లా కోర్టులో తేల్చుకోమని చెప్పిందండి టైటిల్ డీడ్ అన్నది. అయినప్పటికీ కోర్టులో అది కూడా రివ్యూ అనేది పెండింగ్ లో ఉంది. హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉంది. అలాగే జిల్లా సెకండ్ ఏడీజే జిల్లా కోర్టులో కూడా ఓఎస్ నంబర్ 357/2004 అది కూడా పెండింగ్ లో ఉందండి. మెయిన్ షూట్ ఎస్ రాయవరం మండలం గుడివాడ కొబ్బరి తోటల్లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ తీగ తెగి పడ్డంతో అరుదైన మూగ జీవాలు మృతి చెందాయి. గుడివాడ కొబ్బరి రైతు పేరుచెర్ల సత్యనారాయణరాజు కొబ్బరి తోటలో కొరుప్రోల్ నుండి రేవుల పొలం వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్లు తీగ తెగి పడిపోయింది. తోటలో కొబ్బరికాయలు దించేందుకు మేస్త్రి అప్పారావు కూలీలతో కలిసి వచ్చారు. విద్యుత్ తీగ తెగి ఉన్న ప్రాంతానికి కొంత దూరంలో వీరు కొబ్బరికాయలు దించుతూ ఉండగా 2 నక్కలు కొబ్బరి తోట నుండి పారిపోతూ విద్యుత్ తీగలకు తగిలి కాలిపోతుండడం గమనించారు. కూలీలు రైతుకు ఫోన్ చేసి చెప్పడంతో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. అదే నక్కలు అటుగా రాకపోయింటే తమ ప్రాణాలు కోల్పోయిండేవారమని కూలీలు వాపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అయితే అదే లైన్లో ఎల్టీ వైర్లు కిందకి వేలాడుతూ ఉండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి కొత్త పోలవరం ఎసరాయమరం కొత్త పోలవరం మరి నా పేరు ఏకిలప్పారావు అండి. మీ తోటలో 5 సంవత్సరాల పాటు పనిచేస్తున్నానండి. నేను తోటలో కొబ్బరికాయలు దింపెట్టాను. నిన్న దింపెడితే దింపోలు తీసుకుంటూ వస్తున్నారండి. వచ్చేటప్పుడు అలా దగ్గరికి వస్తుంటే ఆ నక్క పక్క తోటల నుంచి నా నక్క వైర్ పారి వచ్చావు. ఆ నక్క ఎలా పరిగెట్టి వైర్ తెగిపోయింది. వైర్ తెగిపోయి వస్తుండే నక్క వచ్చి వైర్ చుట్టుపోయిందండి. వైర్ చుట్టుపోయిన తర్వాత ఏటి వైర్ చుట్టుపోయి అన్నీ నక్క కాలిపోయి మంటలు వచ్చేసండి. ఈసారి మంటలు వచ్చి అని దగ్గరికి వెళ్ళి చూస్తూ వైర్ నేల తెగిపోయి ఉందండి. వైసీపీ సీనియర్ నేత చల్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. శేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఉత్తర నియోజకవర్గం ఐటీఐ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 54వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చల్ల రజని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చల్ల ఈశ్వరరావు చల్ల రజనీలు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా సంక్షేమ పథకాల పితామహుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిరంజీవి ప్రసాద్ కళ్యాణ్ శ్రీనివాస్ ఓంకార్ శివ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎక్కడ తెలియకుండా కూడా చాలా బాగా చేసుకొస్తున్నారు. వృద్ధులకైతే అందరికీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి చాలా ఘనంగా చేసుకుంటామండి. ఎందుకంటే మహానుభావుడు ఆయన పాదయాత్రలో ఆయన చూసిన కష్టాలని అవన్నీ కలిపి ఆరోగ్యశ్రీ అని బీజ్ రియంబర్స్మెంట్ అని ఇవన్నీ చాలా పథకాలు పెట్టారు. ఆ పథకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్
ఆయన్ని ఎక్కడో కూడా ఇచ్చేయకుండా ఆయన పెట్టిన పథకాలు ఎక్కడో కూడా కోపం లేకుండా దగ్గరుండి అంతా పేద ప్రజలకి ఎలగజేయాలో అన్ని సాయం చేస్తారు. వైసీపీ నేత ఉరుకుటి నారాయణరావు ఆధ్వర్యంలో జగదాంబ కూడలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని 29వ వార్డు వైసీపీ అభ్యర్థి ఉరుకుటి నారాయణరావు కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 19వ వర్ధంతిని పురస్కరించుకుని జగదాంబ కూడలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సెయింట్ జోసెఫ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన ఆంధ్రులకు స్వర్ణయుగమన్నారు. తండ్రి బాటలో నడుస్తూ ప్రజలకు రాజశేఖర రెడ్డి లేని లోటు తీరుస్తున్న తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ 108 వంటి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తండ్రికి ఏమాత్రమూ తీసిపోని విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రాజన్న రాజ్యం స్థాపించారని ఆనందాన్ని వెలిబుచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మన ముందు లేకపోయినా ఆయన ప్రజల మధ్యలో ఎప్పుడు స్థిరస్థాయిగా బతికే ఉన్నాడు. ఆయన తీరని లోటు ఈ రోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి డేరింగ్ అండ్ డాషింగ్ అయిన మన ప్రీతి నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలందరికీ ఆయన లేని లోటు ఈ రోజు తీర్చడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క ఆయన పాదయాత్రలో చెప్పిన పథకాలన్నీ కూడా సంవత్సరం కాలంలోనే అమలు చేయడం అనేది ఈరోజు మన దేశ చరిత్రలోనే లేదు. అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఈ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా ఈరోజు మన ప్రీతి నేత జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అనేది ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఏ ఒక్కడు కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఇలాగే ప్రజలకు సేవలు అందించాలని 30 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మా వార్డు తరఫున మేమందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రకృతి చిన్నారావు, కండిపల్లి సతీష్ కుమార్, చొల్లంగి శేఖర్, పల్లా రాధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం 92వ వార్డులో వైసీపీ పార్టీ నేతలు నిర్వహించారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటారని పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మళ్ళా విజయప్రసాద్ అన్నారు. 92వ వార్డులోని పద్మనాభనగర్లో నిర్వహించిన వైఎస్ఆర్ 11వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా నేత బహిర భాస్కర్రావు స్థానిక నాయకులతో కలిసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలు, వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మళ్ళా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలన అందించారన్నారు. విశాఖను అర్లి రంగాల్లో అభివృద్ది చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రతిపక్ష టీడీపీ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఆ మహానేతని మరి గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసినటువంటి విశాఖపట్నానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళినందుకు ఆయనకి ఏ రకంగా చెప్పినా కానీ ఆ కృతజ్ఞతలు తక్కువే. ఎందుకంటే 2004 నుంచి 2009 మధ్యలో అనేకమైనటువంటి కార్యక్రమాలు విశాఖపట్నానికి తీసుకొచ్చి హైదరాబాద్కి ధీటుగా విశాఖపట్నాన్ని తయారు చేయాలని చెప్పి ఆనాడు గ్రేటర్ విశాఖపట్నంగా మరి తయారు చేసి జేఎన్ఆర్ఎం హౌసెస్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ, బీఆర్టీఎస్ రోడ్స్ కానీ, ఐటీ హబ్ కానీ, ఫార్మా హబ్ కానీ, పారిశ్రామికంగా విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని, సుజల స్రవంతిని ఆ రోజు మరి ప్రారంభం చేసినటువంటి గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు దొడ్డి కిరణ్, గునిశెట్టి శ్రీనివాసరావు, మారయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేత మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో 76వ వార్డులోని నడుపూర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాజువాక 76వ వార్డు నడుపూరు పార్టీ కార్యక్రమంలో
వైఎస్ రాజశేఖర రెడ్డి 11 వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పౌండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చేశారని, ప్రాజెక్టును ఏర్పాటు చేసి నీటిని వృధా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు పంటలకు నీరు అందజేయడం, ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానేత, జిల్లాలు పట్టణాలు గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్, 108 వాహనాలను ప్రజల అవసరాలకు ఏర్పాటు చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నంబా నారాయణమూర్తి, చిక్కాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తలా నివాళులు అర్పిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఎందుకంటే పెద్దలకు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఏదన్నా చికిత్స నిమిత్తం మరి ఆరోగ్యశ్రీ అన్నది ఒక కార్డు ఇచ్చి పెద్ద ఎత్తున పేదవారు అందరూ కూడా ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత నుంచి చెప్పక తప్పదు, నేను సత్యంగా మాట్లాడారు, రామమూర్తి మాట్లాడారు. ఎందుకంటే రాజశేఖర డాక్టర్ కాబట్టి ప్రజల తాలూకా బాగోగులు ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి వర్ణాతీరు కార్యక్రమం పెట్టి ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమ నాయకుడిగా పేరు పొందారు. అంటే అందరికీ కావాల్సింది విద్య వైద్యం, ఈ రెండింటి మీదే ఆయన దృష్టి పెట్టారు. అదే దృష్టి కూడా తన తండ్రిడు రాజశేఖర్ ఒక అడుగు ముందుకేస్తే తను 4 అడుగులు ముందుకేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టారు. వైసీపీ విద్యార్థి విభాగం నేత కాంతారావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి సాగించిన పాలన కొనియాడారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పాలనలో సరికొత్త మార్పులను రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. మహానేత, పేద ప్రజల ఆశా జ్యోతి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈరోజు సేవా కార్యక్రమాల భాగంగా బియ్యం పంపిణీ, కోడిగుడ్లు పంపిణీ, మాస్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా పేదరికంతో ఉన్నత విద్యకు దూరం కాకూడదని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల మెట్లెక్కి డాక్టర్లుగా ఇంజనీర్లుగా రకరకాల ఉద్యోగాలు సెటిల్ అయ్యారంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి దయ. వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నిర్వహించారు. పెదగంట్యాడ ప్రధాన కూడల్లో 64 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాల శ్రీను మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి చేసిన సేవలు కొనియాడారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుగడను కోల్పోతున్న పరిస్థితుల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కట్టబెట్టారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశంలోనే ఇతర దేశాలను కూడా అలాంటి మహానుభావుడు లేడనే నిజాన్ని ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో రామరాజ్యం మాదిరిగానే రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి తప్ప ఏసీ రూముల్లోనూ ఇతర దేశాల్లోనూ విహారయాత్రలు చేయకూడదు, ప్రజలు మన్నన పొందాలి, ప్రజలు సుఖంగా సుభిక్షంగా చిరునవ్వుతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని కొనియాడిన వైసీపీ నేతలు జీవీఎంసీ కైవసంకై అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపు. రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏయూ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని ప్రశంస. గసింకోట ఎంఆర్ఓ కార్యాలయంలో సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పలు రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా. పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నేతలు తెలుగు ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందంటున్న కేకే రాజు. రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణయుగమేనని ప్రశంసించిన ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రజారంజిత పాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయారని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.